నేను కోరుకుంటున్నాను ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆత్మల భారం కలిగిన వాళ్ళుగా కావాలి అని. ఎవరు దేవా నువ్వేమిస్తావనే వాళ్ళుగా కాదు, ఏం చేయమంటావు ప్రభువా, నా కోసం ప్రాణం ఇచ్చావు కదా, నా కోసం సర్వస్వాన్ని ధారపోసావు కదా, నీ కోసం ఏం చేయమంటావు అనే వ్యక్తులుగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంబేద్కర్ గారి గురించి మనం ఎన్నో సంగతులు విన్నాం. ఆయన విదేశాల్లో చదువుకుంటున్న రోజుల్లో బరోడా మహారాజు ఆయనకిచ్చే డబ్బులు చదువుకోవడానికి ఆయన పంపించే డబ్బులు ఆపేశాడు. ఎప్పుడైతే ఈ బరోడా మహారాజు డబ్బులు పంపించడం ఆపేశాడో ఆ రోజు నుంచి అంబేద్కర్ గారికి కష్టాలు మొదలైనాయి. 2 అరటిపండ్లు తిని గ్లాసు మంచినీళ్ళు తాగి రోజు గడిపేస్తున్నాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఉదయం 9 లెగిసి సాయంత్రం 9 దాకా చదువుతానే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన రోజుకి 18 చదువుతున్నాడు. ఎన్ని గంటలు? రోజుకి 18 చదువుతున్నాడు. 2 అరటికాయలు 1 గ్లాసు మంచినీళ్ళతో రోజంతా గడిపేస్తున్నాడు. ఏమండి, తన భార్యకి లెటర్ రాశాడంట. కొద్ది రోజులైతే అరటికాయలు కూడా దొరకట్లా, ఆకలి తల్లాడిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లా. భార్యకి లెటర్ రాశాడు, రామాబాయి అమ్మ పేరు. ఆమెకు లెటర్ రాశాడు, అమ్మా నేను ఆకలితో అలమటిస్తున్నాను, బరోడా మహారాజు పంపించే డబ్బులు ఆపేశాడు, ఆకలి తలమటిస్తున్నాను, అల్లాడిపోతున్నాను, తినడానికి ఏమీ లేదు, నీ దగ్గర ఏదైనా కొంచెం డబ్బు ఉంటే పంపించవా, ఆకలి తల్లాడిపోతున్నానని లెటర్ రాశాడు. ఈ లెటర్ అక్కడికి చేరుకునే నాటికి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడులాగా ఆడవాళ్ళు పని చేసుకునేటట్లుగా ఆ రోజులు లేవు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటికి రాకూడదు, ఆడవాళ్ళకి హక్కులు లేవు, స్త్రీలు అనిగిమనిగి ఉండాలి. ఏం చేసిందో తెలుసా ఆ మహాతల్లి? ఓ తట్ట తీసుకొని ఊర్లో ఉన్న పేడ దెబ్బలు ఉంటాయి కదా, అవన్నింటిని వేసుకొని పిడకలు చేసుకొని పిడకలు అమ్ముకొని పిల్లల్ని పోషించుకుంటుంది ఆమె. లెటర్ ఇంటికి వచ్చింది. లెటర్ వచ్చిన నాటికి ఏమైందంటే ఆమె మరలా తిరిగి ఆ లెటర్ చదివి ఒక లెటర్ వాళ్ళ ఆయనకు రాసింది. ఏమన్నా తెలుసా, అయ్యా నువ్వు ఆకలి చలమటిస్తున్నాను డబ్బు పంపించమన్నావు, నువ్వు లెటర్ పంపించిన ముందు రోజే మన కొడుకుల్లో పెద్ద కొడుకు గంగాధర్ అనేవాడికి రోగం వచ్చింది, వాడు మంచాన్ని పడ్డాడు, డాక్టర్ వచ్చి మందులు రాసి వెళ్ళాడు, నా దగ్గర ఉన్న డబ్బులతో మందులు తీసుకోగలుగుతాను, మరి నువ్వేమో ఆకలితో అల్లాడుతున్నానని చెబుతున్నావు, మరి నీ కొడుక్కి మందులు కొని వాడిని బాగు చేయమంటావా లేకపోతే నీకు డబ్బులు పంపించమంటావా తేల్చుకో అని లెటర్ రాసింది. అప్పుడు అంబేద్కర్ గారు రిటర్న్లో మరొక లెటర్ రాశాడంట. ఏమన్నా తెలుసా, అమ్మా నువ్వు నేను మనం ఒక్కడి కొడుకు కోసం చూసుకుంటే భారతదేశంలో ఎంతోమంది బిడ్డలు అణగారిపోతున్నారు, ఆకలితో వస్త్రాలు లేక అంటరానితనంతో చెట్ల కింద పుట్టల కింద జీవోత్సవాలుగా బ్రతుకుతున్న నా ప్రజలు ఎంతోమంది ఉన్నారు, మన ఒక్క బిడ్డ కోసం చూసుకుంటే లక్షల మంది బిడ్డలు అంటరానితనంతో చచ్చిపోతున్నారు, నేను చదవాలి, మన బిడ్డ చచ్చిపోతే చచ్చిపోయాడు, డబ్బులు పంపించు అని లెటర్ రాస్తే ఆమె డబ్బులు పంపించింది. కొద్ది రోజుల తర్వాత మందులు లేవుగా వాడికి, కొద్ది రోజుల తర్వాత రోగం ముదిరి వాడు చచ్చిపోయాడు. ఆ డబ్బులతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని కడుపు ఆకలితో ఇబ్బంది లేకుండా కొంచెం ఏదో తిని బ్రతికే ఈరోజు ఏమండి అనేక మంది ప్రజలకు ఆయన దీవెనకరంగా మార్చబడ్డాడు. ఊరు ఊరు వాడ ఆయన విగ్రహాలు పెట్టుకొని దండలేసి పండగ చేసుకుంటున్నారు. కారణం ప్రజల కోసం రచికేడు. అసలు ఆ లెటర్ ఆ మాట విన్నప్పుడు గుండె తల్లడిల్లిపోయిందండి. ఏం మాట, నువ్వు నేను మన బిడ్డ కోసం ఆలోచిస్తే అనేక మంది అంటరానితనంతో పనులు లేక చచ్చిపోతున్నారు, ఆహారం లేక. మనం మన బిడ్డ కోసం చూసుకోకూడదు, పోతే పోయాళ్ళే మనోడు ఒక్కడే, నేను చదవకపోతే చదివేవాడు లేడు, నేను చేయకపోతే చేసేవాడు లేడు, మన వాళ్ళ తరఫున మాట్లాడేవాడు లేడు, నువ్వు పంపించు డబ్బులు. అక్కడ ఆయన త్యాగం ఎంత ఉందో ఈ స్త్రీ త్యాగం కూడా అంతే, పంపించింది డబ్బులు. త్యాగాలండి, త్యాగాలు. ఈరోజు దళితులు అంటరాని వాళ్ళు దర్జాగా మంచి హోదాల్లో బ్రతుకుతున్నారు, స్త్రీలు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఎవరి పుణ్యం, ఎవరి కష్టం, ఎవరి త్యాగం?
మోషేను వాడుకున్నట్టు అంబేద్కర్ని వాడుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. మంచిదే, చప్పట్లు కొట్టాం, దేవునికి స్తోత్రం. మరి మన త్యాగాలేంటి? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, అంతేనా నీ జీవితం? అంతటితోనే చచ్చిపోతావా? సమాజంతో నీ కొద్ద ఒకటితో నాకెందుకండి అంటున్నావా? సోదరి, నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు అంతవరకేనా? కనీసం ఒక్క జీవితాన్ని బాగు చేయాలన్న ఆశ నీలో లేదా? అంబేద్కర్ వెనకబడిన జాతి వారిని ముందుకు తీసుకురావడానికి తన పిల్లల్ని కోల్పోయాడు. మిషనరీలు మనుషులను శాశ్వత నరకం తప్పించడానికి సర్వస్వం ధారపోశారు, బిడ్డల్ని కోల్పోయారు. ఈరోజు మన పిల్లల్ని తీసుకెళ్లి బలిపీఠాల మీద పెట్టి బలులు ఇవ్వమన్నట్లేదే దేవుడు? మంచిగా బ్రతుకో, ప్రేమను చూపు, సాక్షిగా బ్రతుకో, సమాజంలో నిన్ను చూస్తే నన్ను చూసినట్లుగా బ్రతుకో. స్వార్థంగా ఉండొద్దు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, చెడిపోయిన పనులు చేయొద్దు. నాలుగు జీవితాలు బాగు చేసేటట్లుగా బ్రతుకో, నాలుగు జీవితాలకు మేలు జరిగేటట్లుగా బ్రతుకో. నీకోసం నేను ప్రాణం పెట్టానే, నీకోసం నేను రక్తం చిందించానే, నీకు సువార్త అందడానికి ఎంతోమంది ప్రాణాలు పెట్టారే. ఇంకొక మాట చెప్తా చివరిగా, నీ దాకా సువార్త వచ్చిందంటే పూల పానుపులో రాలా, రక్తపు టీరుల మీద ప్రవహించుకుంటూ సువార్త నీ దాకా వచ్చింది. సిలువ రక్తపు టీరుల మీద ప్రవహించి భక్తుల త్యాగాలతో నిన్ను తగిలింది. ఈరోజు సిలువ చెంత చల్లని నీడలో హాయిగా విశ్రమిస్తున్నాం మనం. మనం ఎంతమందిని రక్షించాం? మనం చేసిన త్యాగాలేంటి? నేను, నా కుటుంబం, నా భవిష్యత్తు, ఇదే నా జీవితం.